నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది చెప్పండి. సో మీరు నోటీస్ చేశారో లేదో, నేను నా ఛానల్ నేమ్లో చేంజ్ చేశానండి. అక్కడ ఫిన్లాండ్ అని తీసి యుఎస్ఏ అని పెట్టాను. బట్ నేనైతే అనుకున్న ఛానల్ నేమ్ అది కాదు. బట్ నాకు మంచిగా ఛానల్ నేమ్ ఇంకేదన్నా దొరికితే అది పెడతాను. సో మీ అందరికి కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను అలా చేంజ్ చేశాను. సో ఇంకిక్కడ ఏం జరుగుతుందంటే, సాష్ట్ర నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి కిండర్ గార్డెన్కి వెళ్తుంది కదా స్కూల్కి. సో తనకి తన స్కూల్లో కిండర్ గార్డెన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇంకా అక్కడికి వచ్చాము మేము. ఫస్ట్ నేను లక్ష్మి ఇద్దరమే వచ్చాము, కానీ సాష్ట్రాన్ని కూడా తీసుకొని రావాలంట, అది మాకు తెలియదు ఆ విషయం. సో సాష్ట్ర వాళ్ళ డే కేర్ అయితే పక్కన్నే. సో లక్ష్మి వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేసారు సాష్ట్రాని. నేను లోపల ఏం జరుగుతుంది అని ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను, బట్ మమ్మల్ని అయితే అలవ చేయలేదు. కోవిడ్ టైం కదా, ఓన్లీ సాష్ట్రాన్ని మాత్రమే తీసుకెళ్లారు. నేనేం సహస్రావుడు, నచ్చిందా స్కూల్ నీకు సహస్ర అయితే? చూడు, నచ్చిందా? వద్దకపోతే తీసేసే నాన్న. ఇక సాష్ట్ర బయటికి రాగానే అడిగాను లోపల ఏం మాట్లాడారు, నీతో ఏం చెప్పారు, నువ్వేం చెప్పావు అనేసి. సో ఆ ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. సో ఏం అడగలేదంట, తను ఏం అడిగారంట, క్లాస్ రూమ్ చూపించారంట. సో ఇంకా వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా కిడ్స్, వాళ్ళందరూ కూడా వచ్చారంట కొంతమంది. సో ఇంక అందరినీ ప్లేస్లో కూర్చోపెట్టి టీచర్ ఏదో మాట్లాడిందంట. సో తనైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ కొన్ని కొన్ని అలా తెలిసాయి నాకు. సో ఇంకా సాష్ట్రాకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉందండి, అది ఎలా జరిగిందనేది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో మీకు అందరికీ చూపిస్తాను. సో ఇక్కడ స్కూల్స్ అనేది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మనం స్కూల్ జాయిన్ చేసేటప్పుడు మంచి గ్రేడింగ్ ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఇప్పుడు ఫిన్లాండ్లో ఉంటే మాకు అలా ఏం లేదు. సో ఏ స్కూల్లో కానీ ఏ డేకేర్లో కానీ జాయిన్ చేసినా వాళ్ళు ఒకే కరికులం ఫాలో అవుతారు, అండ్ వాళ్ళ రొటీన్ అంతా ఒకేలా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, అన్ని ర్యాంకింగ్ సిస్టమ్. సో ర్యాంకింగ్ ప్రకారం జాయిన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఓకే. సో ఎయిట్ కొన్ని 12 ఇంత. సో ఏది బిగ్గర్ నెంబర్ అందులో? ఇది. ఇది అంటే ఏది? 12 బిగ్ నెంబర్, ఎందుకంటే 8 అంటే 12 బిగ్ నెంబర్ కదా. అవును. కొంచెం ఫాస్ట్గా ఉంది. 1, 2, 3. లక్కీగా మేము ఇప్పుడు రెంట్కున్న హౌస్ దగ్గర మాకు మంచి గ్రేడింగ్ ఉన్న స్కూల్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ సాష్ట్ర వెళ్తున్న స్కూల్ అయితే చాలా మంచి గ్రేడింగ్ ఉంది. ఒకవేళ కానీ ఆ స్కూల్ లేకపోయి తక్కువ గ్రేడింగ్లో ఉండిందనుకోండి, మనం ఆబ్వియస్లీ పంపించలేం కదా, మళ్ళీ ఇల్లు చేంజ్ అవ్వాల్సి ఉండేది స్కూల్కి దగ్గరలో. సో ఆ పని అయితే ఇప్పుడు తప్పింది. అండ్ సెప్టెంబర్ 1 నుంచి అయితే సాష్ట్రకి స్కూల్ స్టార్ట్. అండ్ చాలా లిస్ట్ ఇచ్చారండి స్కూల్ సప్లైస్ తీసుకోవడానికి, అంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలనే లిస్ట్ ఇచ్చారు. సో దాని మీద ఇప్పుడు నేను షాపింగ్ చేయాలి సాష్ట్ర కోసం. ఇప్పుడు ఏది బిగ్ నెంబర్, ఏది స్మాల్ నెంబర్? స్మాల్ నెంబర్ ఇది. ఏది ఇది అంటే ఏది? ఇది 0. ఓ అవునా, 0 స్మాల్ ఆ బిగ్ కదా. ఏం చూడాలి? చూసినాను కానీ అది బిగ్గు ఉంది, 2 కన్నా బిగ్గుగా ఉంది. జీరో బిగ్ కదా? అవును. 0 బిగ్ 2 బిగ్ చెప్పునా? 2 బిగ్. సరే రై, 2 బిగ్ కరెక్ట్. కరెక్ట్ అన్న, అమ్మ నేను కన్ఫ్యూజ్ చేయడానికి అలా చెప్పింది. అది రాంగ్ రాసావు. టూ బిగ్ నానా, నువ్వు చెప్పింది కరెక్ట్. అమ్మ అమ్మ నేను కన్ఫ్యూజ్ చేసింది ఊరికేనే. సారీ సారీ, కరెక్ట్ గానే రాయ్. సో 0 ఈజ్ లెస్ దాన్ 2. సో లెస్ దాన్ సింబల్ వేయాలి అక్కడ. ఇంకా ఓరియంటేషన్ డే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక సాష్ట్ర ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ తిని కొంచెం చదువుకోవడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా బాగా చదువుకుంటుందండి, అంటే నెంబర్స్ కావచ్చు ఇట్లా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆ సింబల్స్ కావచ్చు ముందు వచ్చేటి కాదు. సో ఇంకా కొంచెం కొంచెం బాగా నేర్చుకుంటూ ఉంది, అన్ని చెప్పినవన్నీ కూడా చక్కగా వింటుంది. సాష్ట్ర స్కూల్కి వెళ్ళేటప్పుడు సప్లైస్ కావాలని చెప్పాక కదా, దానికి ఒక లిస్ట్ ఇచ్చారు. సో అవి ఏంటనేది కూడా మీకు కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేసుకుంటానండి, వాళ్ళు ఏమేమి అడిగారు అనేది. సో ఇంకో ఇది వచ్చి సాటర్డే మార్నింగ్.
సో చాలా రోజుల తర్వాత సొంటి పొడి వేస్తున్నాను సహస్రాకి. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటే సొంటి పొడి మేమైతే చిన్నప్పుడు బాగానే తినేవాళ్ళం అండి, డ్రై జింజర్ అది. సో నాకు ఇక్కడ ఇండియన్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటే తీసుకొచ్చాను. సో సహస్రాకి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను వేద్దామని, ఈవెన్ సహస్రాకే కాదు నేను కూడా తీసుకుందామని. సో అదే చేస్తున్నాను అక్కడ. సో ఆ జింజర్ తీసుకొచ్చాను కదా, అది బాగా క్రష్ చేసి ఆ తర్వాత మిక్సర్లో వేయాలి, లేకపోతే నలగదు. సో నేను ఫస్ట్ రోల్లో దాన్ని బాగా దంచి ఆ తర్వాత మిక్సర్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. సో కొంచెం సాల్ట్ వేశాను, ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది కదా తినలేము. ఈ సొంటి పొడి చూస్తూ ఉంటే నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తుంది. సాటర్డే వస్తే చాలు మా నాన్నమ్మ రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది, అందరికీ సొంటి పొడి వేస్తుంటుంది ఒక స్పూన్, ఆ తర్వాత షుగర్ కానీ ఆర్ బెల్లం కానీ ఇస్తుంది అన్నమాట. ఎంత ఘాటు ఉంటుందో, భలే ఘాటుగా ఉంటుందండి. సో ఇప్పుడు సాస్టాకి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఇంకా సాస్టా ఎలా తింటుందని చూడాలి. ఏది నీకు సొంటి పొడి అంటే ఇష్టమా? నువ్వు ఇంకా టేస్ట్ చేయలే కాబట్టి అలానే చెప్తూ, టేస్ట్ చేసి నాకు చెప్పు సరేనా? ఇది తింటే చాలా హెల్దీ నానా. అక్కడ సహస్ర నాకు సొంటి పొడి అంటే ఇష్టం అని చెప్తుంది, ఎందుకంటే అది తింటే నేను నీకు 1 స్పూన్ షుగర్ వేస్తానని చెప్పాను, అందుకని అది అలా మాట్లాడుతుంది. పాపం అంటే చాలా కష్టపడింది అది మింగడానికి, బట్ ఎలాగోలాగా తినేసింది. కానీ అది తింటే చాలా హెల్దీ అండి, అండ్ స్టమక్ మొత్తం బాగా క్లియర్ చేసేస్తుంది. వాసన బాగోలేదా? నీకు ఇంతకుముందు ఇష్టం అన్నావు, అది తింటే చాలా హెల్దీ నాన్న. ఓకేనా? స్మెల్ చూడొద్దులే అమ్మ, నీకు 1 స్పూన్ వేస్తుంది. 1 స్పూన్ వేసిన తర్వాత నువ్వు గబ గబ వాటర్ తాగేసాయి ఫస్ట్, ఓకేనా? దీనికి అతుక్కుంటుంది. ఓకే ఓకే, మా అమ్మ కదా బట్ అదో చూడు, 1 స్పూన్ ఫస్ట్ నేను తినేనా? సరే కొంచెమే కొంచెమే, నానా మరి అంత కొంచెం కాదు. మెడిసిన్ కాదు నానా, సరే మెడిసిన్ హెల్దీ మెడిసిన్ సరే సరే పట్టరా నాయనా, సరే ఓకే పట్టు, వెనక్కి పో వెనక్కి పో, చాలే పైకి నో టంగ్ టంగ్ పై, వాటర్ మాకు వాటర్ తాగు తల్లి తల్లి వాటర్ తాగు. చూసారు కదా, అది నోట్లో వేయంగానే చాలా ఘాటుగా ఉంది పప్పు, ఫస్ట్ దానికి మింగలేక వామిట్ వచ్చినట్టు అయిపోయింది. సో గబ్బు గబ్బు వాటర్ తాగేసింది, తినేసింది ఎలాగోలాగా. సో నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకుంటావా సహస్ర అంటే వేసుకొని అనింది, బట్ ఈ మధ్య నేను ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డే వేయడానికి ట్రై చేస్తున్నానండి. సహస్ర కొంచెం అలవాటు అయిపోయింది, అది తినేస్తుంది టక్టక్క వాటర్ తాగేస్తుంది. సో అదైతే చాలా హెల్దీ అండి. తిన్నావు కదా, అది సొంటి పొడి అయితే వేయడానికి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము. అది తింటే చాలా క్లియర్గా ఉంటుంది స్టమక్, అండ్ బాగా ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే, నేను ఒక టాయ్ ఆర్డర్ చేశానండి సాస్ట్రాకి, ఎడ్యుకేషనల్ టాయ్, చాలా చాలా బాగుంది. పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది, అండ్ సాస్ట్రాకి కూడా, అండ్ చాలా బాగా ఎంగేజ్ చేశాను టైంని దీంతో. అక్కడ మీకు ఫ్లాష్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఫ్రూట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ కనిపించే కార్డ్ని అక్కడ ప్లేస్ చేయాలన్నమాట బ్లూ దాంట్లో. సో దీనికి కొన్ని స్క్వేర్స్ లాగా ఇచ్చారండి, అందులో లెటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ టాయ్ అయితే చాలా బాగుందండి, 3+ ఇయర్స్ కిడ్స్ నుంచి చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. వాళ్ళకి లెటర్స్ అన్నీ కానీ ఈజీగా నేర్పించవచ్చు, అండ్ చాలా టైం వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు ఈ టాయ్తో. ఇదైతే నేను బాగా ప్రిఫర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు క్లాక్ అని ఉంది కదా చిన్న, సి లెటర్ ఫైండ్ చేయి, సి లెటర్ ఎక్కడుందో ఫైండ్ చేయి, సి లెటర్ ఫైన్ చేసి ఆ ప్లేస్లో పెట్టు, సి ఫైన్ చేయి. ఓకే ఇక్కడ పెట్టు. నెక్స్ట్ ఏం లెటర్ ఉందమ్ము? ఎల్ ఫైన్ చేసి ఎల్ పెట్టు. ఓకే నెక్స్ట్ అది జీరో కాదు, ఓ అది ఆల్ఫాబెట్స్ కదా, నెంబర్స్ కాదు అవి. ఓ నెక్స్ట్ ఏముంది మళ్ళీ?
ఉంది మళ్ళీ. ఓ నాకు అనిపించింది, ఇగో ఇక్కడ ఉంది చూడు. నువ్వు అట్లా వెతికి మొత్తం సెట్ చేయాలి. సో ఇక్కడ చాలా కార్డ్స్ ఉన్నాయి చిన్న, ఈ కార్డ్స్ అన్నీ వెతికి పెట్టాలి. ఓ ఇటుపక్క వెనకాల ముందర రెండిట్లో ఉంది. ఓకే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే పెట్టేసావా? ఓకే మిస్ అయింది ఇంకా. ఓకే ఫైండ్ చేసినావా? ఓకే ఇప్పుడు ఇదేంటిది, చదువు మొత్తం లెటర్స్ అన్ని చదువు చదువు చూసి చదువు నాన్న. కరెక్టే. నెక్స్ట్ చదువు. ఓ ఏమంటారు క్లాక్, సో దీన్ని ఏమంటారు క్లాక్ ఉంటుంది. వెయిట్ వెయిట్ ఇంకా ఉంది, వెయిట్ చేయి వెయిట్ చేయి. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది చెప్పు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? వన్ ఉంది, టేక్ వన్, నెంబర్ వన్ తీసుకో. ఇప్పుడు ఆ క్లాక్ సెట్ చేయడమే కాదండి, అది ఏ కేటగిరీకి సంబంధించింది అనేది కూడా వాళ్ళు అక్కడ పైన రాసుంటారు. ఇప్పుడు క్లాక్ అనేది ఉంది కదా, అది సప్లైస్ అనే దానికి సంబంధించింది. అక్కడ పీచ్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చి ఫ్రూట్కి సంబంధించిన కేటగిరీ, అలా అది కూడా ఇచ్చుంటారు. అండ్ ఆ ఫ్లాష్ కార్డ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో ఫిగర్స్ ఉన్నాయి, సో రెండింటిని సెట్ చేయవచ్చు. సో ఈ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ తర్వాత అక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా, అడిషన్ సబ్ట్రాక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, సో అవి కూడా మనం ఇందులో చెప్పించవచ్చు. సో వాళ్ళని రాయమండి అంటే కొంచెం కష్టంగానే ఫీల్ అవుతారు. సో ఇదైతే సాహసకు చాలా బాగా నచ్చిందండి, అది ఎంత బాగా టైంని యూటిలైజ్ చేసిందో అక్కడైతే. సో బట్ నేను కూర్చున్నాను అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కటే ఆడితే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, 2 మినిట్స్ కూర్చొని లేచి వెళ్ళిపోతారు. సో ఇంకా మనం కూర్చుంటే ఆబ్వియస్లీ 1 అవర్ అయినా వాళ్ళు మనతో పాటు కూర్చుంటారు. బట్ ఆ టైం నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే నేను కూడా కూర్చొని సాహసకు చక్కగా చెప్పించాను. సో నేనైతే ఫస్ట్ ఈ టాయ్ వచ్చి అమెజాన్లో చూశానండి, అమెజాన్లో ఆర్డర్ కూడా చేశాను, అది $11 ఏమో పడింది. కానీ మళ్ళీ వేరే వెబ్సైట్లో చూస్తే నాకు ఈ టైప్ బెటర్ అనిపించింది. ఎందుకు అని అంటే అమెజాన్లో ఓన్లీ క్లాక్ అది మాత్రమే ఉంది, అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఆ నెంబర్స్ అవేమీ నాకు కనిపించలేదు. అమెజాన్లో ఉన్న వాటికి ఓన్లీ లెటర్స్ మాత్రమే ఉన్నాయి, అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఏమీ లేదు కాబట్టి ఇంకా అది క్యాన్సిల్ చేసేసి నేను ఇది తీసుకున్నానండి. ఇది వచ్చి నేను AliExpressలో తీసుకున్నాను అండ్ ఇది కూడా $11 పడింది నాకు. ఏంటిది క్లాక్? సో ఇట్లా అడిషన్స్ అన్ని నేర్చుకోవచ్చు. సో ఇదన్నమాట గేమ్. బాగుందా చిన్న? సూపర్ ఉందనైనా. సో నెక్స్ట్ అది పెట్టేసావు అప్పుడే. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చిన్న, ఇంతకుముందు అడిషన్ పెట్టావు ఇప్పుడు మల్టిప్లికేషన్ వచ్చింది. సో నీకు మల్టిప్లికేషన్స్ ఇంకా రావనుకుంటా, నేర్పించాలి. ఇదైతే ది బెస్ట్ ఎడ్యుకేషనల్ టాయ్ అని చెప్తాను. సో నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీకు ఏదైనా నచ్చితే మాత్రం కంపల్సరీ నచ్చితే చూడండి, ఎందుకంటే పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు అండ్ చాలా నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కూడా అని అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ వాళ్ళు ఆ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా పెట్టేస్తే మీరు అక్కడ కనిపిస్తుంది కదా, మన ఫోన్లో ఏదైనా వర్డ్ పెట్టచ్చు, ఆ వర్డ్ని వాళ్ళు సెట్ చేస్తారనమాట ఆ లెటర్స్తో. సో చాలా వర్తబుల్ కదా, $11 అంటే కొంచెం తక్కువే అనిపించింది. అని ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఎన్ని ఏస్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేసి. సో సఫిషియంట్గానే ఉన్నాయండి, ఎందుకంటే ఆ స్క్వేర్స్ అనేవి చిన్నవి ఉన్నాయి కదా. ఒకవేళ 3 ఈస్ వచ్చాయనుకోండి పెట్టగలరా అని అనిపిస్తే చెక్ చేస్తున్నాను. సో పెట్టచ్చు అనమాట. సో ఈ టాయ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు నచ్చితే ట్రై చేయండి. ఇదైతే ది బెస్ట్ ఎడ్యుకేషనల్ టాయ్ అని అంటే నేను సాహస కోసం ఎంతసేపు కూర్చొని ఆడుకుంటుందో. సో ఇంకా ఇలా అన్న నేర్చుకుంటుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆ టాయ్ అయితే 2-3 అవర్స్ కూర్చున్నాము. ఇంకా సాహసకు లంచ్ అయిపోయినాక కొంచెం ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అక్కడ ఏం చేస్తున్నారంటే, అక్కడ పక్కింటి వాళ్ళ పిల్లలందరూ ఉంటారు కదా, సో ఈవినింగ్ అయితే ఈ మధ్య కనిపిస్తున్నారండి, వచ్చి ఆడుకుంటున్నారు. సో వాళ్ళతో పాటు కిటన్కి హౌస్ కడుతున్నారు. ఏంటి అంటే ఇంటి దగ్గర ఒక కిటన్ తిరుగుతుంది, అది ఎవరిదో తెలియదు అసలు. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆ కిటన్కి పాపం హౌస్ లేదంట, సో దానికోసం ఇల్లు కడుతున్నారు. సో నాకైతే కిటన్స్ అన్నా పెట్స్ అన్నా కొంచెం భయం అండి, డాగ్స్ కానీ ఏదైనా మా ఇంట్లో ఉండేది అంటే ఇండియాలో ఉన్నప్పుడు. సో అది నన్ను కొరికింది ఒకసారి, అప్పటి నుంచి నాకు పెట్స్ అంటే భయం, అంతగా నేను ప్రిఫర్ చేయను. సో సాస్ట్ అయితే కిటన్ అయితే ఏమి ఎత్తుకురావట్లేదు, జస్ట్ హౌస్ కడుతున్నారు దానికోసం, బట్ అది వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఎప్పుడు. సో
వీళ్ళందరూ కలిసి అయితే ఆడుకుంటున్నారు. మేము లాస్ట్ అక్టోబర్ కదా ఇక్కడ యుఎస్కి వచ్చింది, అప్పుడైతే పీక్ ఉండింది కదా కోవిడ్, సో పిల్లలంతా బయట వచ్చేవాళ్ళు కదా, ఎవరు లేరనుకునేదాన్ని. సాస్ట్ర అయితే పిచ్చ బోర్ అయిపోయేదండి, అందులోనూ అక్కడంతా ఇండియన్స్ ఉన్నారని వెతికాను, నాకైతే ఎవరు కనిపించలేదు అట్లీస్ట్ మేమున్న కమ్యూనిటీలో. సో ఇప్పుడు కోవిడ్ కొంచెం తగ్గిపోయింది, అందరూ వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు, అండ్ అందులోనూ సమ్మర్ కదా, సో ఇప్పుడు పిల్లలు బాగా కనిపిస్తున్నారు, చక్కగా అక్కడ మాకు బ్యాక్ యార్డ్కి వచ్చి చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ అందులోనూ సమ్మరు చాలా బాగుంది ఇక్కడ. మొన్న అయితే ఇండియాలో కన్నా అంటే మా తిరుపతిలో కన్నా కూడా ఇక్కడ వెదర్ ఎక్కువగా అనిపించింది, చాలా వేడిగా అనిపించింది. సో కిడ్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి, నేను షేర్ చేసిన టైం మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.